हाय फ्रेंड्स, वेलकम टू वेनिला स्वीट होम। अंदर एला उन्नारंडी? इवाला स्वीट प्रिपेयर चेस्तुन्नानंडी। मनम एप्पुडैना गुलाब जाम प्रिपेयर चेसुकोवालंटे इंस्टेंट गा तेच्चुकुंटाम कदंडी षाप केल्ली, अलांटि अवसरं लेदंडी। इवाला नेनु गोधुम पिंडि तोटि गुलाब जाम प्रिपेयर चेस्तुन्नानंडी। चाला सॉफ्ट गा चाला ज्यूसी गा प्रिपेयर चेस्तुन्नानंडी। मीरु कूडा इला प्रिपेयर चेयालनुकुन्नट्लयिते ई वीडियो फस्ट नुंचि लास्ट वरकु मिस् चेयकुंडा चूडंडी। फस्ट टाइम मन चानल चूस्तुन्नारा अयिते तप्पक सब्स्क्राइब चेसुकोंडी। ई वीडियो नच्चिनट्लयिते मी फ्रेंड्स कि शेर चेसि तप्पक लाइक चेयंडी। ఇంకెందుకు ఆలస్యం? స్వీట్ ప్రిపేర్ చేద్దామా? ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది 100 గ్రాముల గోధుమ పిండి. జల్లించి వేసుకోవాలి. ఇది సిమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. మినిమం అంటే 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది గరిట తోటి ఇలా మనం ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనం వేసిన నెయ్యి అంతా పిండికి చక్కగా పడుతుంది. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే జామున్స్ మంచి టేస్టీగా వస్తాయి. ఓకే అండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆపుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది కాస్త చల్లారి పెట్టుకోవాలి పిండిని. చూడండి, పిండి అంతా బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇది బేకింగ్ పౌడర్ అండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే వంట సోడా ఇంకాస్త యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కానీ బేకింగ్ పౌడర్ ఉంటే బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా వస్తాయి మనకు జామున్స్. 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే మిల్క్ పౌడర్ అండి, ఇది పాల పౌడర్, 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని పిండిలో అంతా ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. చాలామందికి డౌట్ అండి, అందరి ఇళ్లల్లో మిల్క్ పౌడర్ ఉండదు కదా ఎలా అంటుంటారండి. అలాంటప్పుడు మనకు చిన్న చిన్న షాపుల్లో కూడా మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ దొరుకుతుంటాయండి. ఇన్స్టెంట్గా మనకు మిల్క్ ఎప్పుడైనా కావాలన్నప్పుడు మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అనేవి దొరుకుతుంటాయండి. నెస్లే కానివ్వండి, ఇంకా వేరే బ్రాండ్స్ కూడా దొరుకుతాయి కాబట్టి 10 రూపీస్ అలా ఉంటుంది. అలా కూడా మనం తీసుకొచ్చుకొని ఇలా ఎప్పుడైనా మనం స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఇలా తెచ్చుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉండలాగా రావాలండి. ఒకవేళ మీకు అలా ఉండలాగా రానట్లయితే ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకొని ఉండలాగా వచ్చేంత వరకు మనము పిండిలో నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం మామూలుగా జామున్ ప్యాకెట్ తెచ్చినప్పుడు కలుపుతాం కదండి, సాఫ్ట్గా అలాగనే కలుపుకోవాలండి. ఇది కూడా మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మంచి హెల్దీ కూడా కదండి గోధుమ పిండి. కాబట్టి ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు జామున్లు. చూడండి, ఇలా సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. నేను 100 గ్రాములు గోధుమ పిండి తీసుకున్నాను కదా, దానికి 400 గ్రాములు చక్కెర తీసుకోవాలండి. నేను ఈ గ్లాస్ తోటే చక్కెర తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చక్కెర కరగబెట్టుకోవాలండి. మనం మామూలు గులాబ్ జాములకి అయితే ఇంత పాకం అవసరం లేదండి, మనం గోధుమ పిండితోటి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. 100 గ్రాములకి 400 గ్రాములు చక్కెర అనేది తీసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుంది. జాములకి సిరప్ అనేది చక్కెర పాకము కాబట్టి 400 గ్రాములు మీరు ఖచ్చితంగా చక్కెర అనేది వేసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలండి.
ఇది గోధుమ పిండి కాబట్టి చక్కెర పాకం ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి. మీరు తక్కువ వేశారు అనుకోండి లోపలంతా గట్టి గట్టి ఉండిపోతుందండి. కాబట్టి ఇలా చక్కెర పాకం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి చక్కగా అవి చక్కగా పీల్చుకొని చాలా సాఫ్ట్ గా వస్తుందండి మనకు జామున్స్. కాబట్టి చక్కెర పాకం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం మామూలుగా గులాబ్ జామున్ చేస్తాం కదండీ సిరప్ అలాగుంటే సరిపోతుంది. లైట్ గా ఇలా జిగురుగుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను 4 ఇలాచీ తీసుకున్నానండి. తొక్క తీసేసుకొని అలా దంచుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ओके अंडी स्टव आपकोनी इदु पक्कन पेट्टेसुकुंदाम. चूडंडी 10 निमिषाल पाटु मनं नानबेट्टि उंचाम कदा पिंडी एंत साफ्ट गा उंदो. मरोकसारी इला प्रेस चेसुकोवाली पिंडिनी. इप्पुडु मनकि ए षेप लो जामुन्लु कावालो आ षेप लो मनं प्रिपेर चेसुकोवालंडी. చేయడం అయితే చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు వాళ్ళు కూడా స్వీట్ ని ఇలాగా. చూడండి చక్కగా షేప్ అనేది రెడీ అయిపోయింది. అన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ గా ఉండకూడదండి. మినిమం హీట్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్ని వేయంగానే కాస్త ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వెంటనే సిమ్ లో ఉంచుకోవాలండి. సిమ్ లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదండి లోపలంతా సరిగా కుక్ అవ్వండి. కాబట్టి సిమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నారంటే లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుందండి. కాబట్టి సిమ్ లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మినిమం అంటే 3 మినిట్స్ అన్న పడుతుందండి ఫ్రై అవడానికి. మనం హై ఫ్లేమ్ లో పెట్టాం అనుకోండి పైనంతా త్వరగా మాడిపోతుంది లోపలంతా గట్టిగా ఉండిపోతుందండి చక్కెర పాకంలో వేస్తే కూడా. కాబట్టి ఇలా సిమ్ లో ఉంచుకొని మినిమం అంటే 3 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు అన్ని తీసేసుకొని చక్కెర పాకంలో వేసుకుందామండి. చక్కెర పాకం వేడిగా ఉండాలండి. ఒకవేళ చల్లగా ఉన్నట్లయితే వేడి చేసుకొని వేయాలి. అన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చూడండి చక్కెర పాకంలో వేసిన తర్వాత మన్ని అన్ని వేసుకొని ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇది మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచేసేయాలండి. చూడండి ఓవర్ నైట్ ఉంచేశాను. చక్కెర పాకం మొత్తం పీల్చేసిన చూసారా. కొద్ది కూడా చక్కెర పాకం అనేది మిగలకుండా అయిపోయిన చూసారండి. అలా మనం చక్కెర పాకం ఎక్కువ వేసాం అనుకోండి చక్కగా సాఫ్ట్ గా వస్తాయండి. చక్కెర పాకం కొద్దిగా ఉంటే కూడా లోపలకంతా అది పీల్చుకోదండి చక్కెర పాకం. కాబట్టి చక్కెర పాకం ఎక్కువగా మనము వేసుకోవాలి కంపల్సరీ గోధుమ పిండి తోటి ఇలా మనము జామున్లు ప్రిపేర్ చేస్తున్నప్పుడు. చూడండి ఎంత చక్కగా స్మూత్ గా ఉన్నాయో. ఓకే అండి ఇలా ఓవర్ నైట్ ఉంచేసామంటే ఇంత సూపర్ గా ఉంటాయి మనకు. ఇవి మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత జ్యూసీగా సాఫ్ట్ గా మనకు గోధుమ పిండి జామున్లు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్ లో జామున్లు ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు తప్పక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఈ టేస్టీ వీడియోని తప్పక షేర్ చేయండి లైక్ చేయండి. మరిన్ని రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ వెన్నెలా స్వీట్ హోమ్.